గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, మీ అందరికీ ఆప్తులు. మరి ఈరోజు రాష్ట్రంలోని గౌడన్నలందరికీ, రాష్ట్రంలో ఉండే గీత కార్మికులందరికీ, గౌడ సోదరులందరికీ ఒక హైదరాబాద్లోని ఒక ప్రముఖమైన వేదికలో ఒక అస్తిత్వాన్ని తమకు గర్వంగా చాటుకునే విధంగా ఈరోజు ఈ నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన పెద్దలు, మంత్రివర్యులు, అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు, పెద్దలు, అన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, సహచరులు, మిత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, అన్న దానం నాగేందర్ గారు, శాసన మండలి మాజీ అధ్యక్షులు, పెద్దలు, అన్న స్వామిగౌడ్ అన్న గారికి, అన్న గౌరవనీయులు, రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాశ గౌడ్ అన్న గారికి, సోదరులు, మిత్రులు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గంగాధర్ గౌడ్ గారు, బాల్సాని లక్ష్మీనారాయణ గారు, పెద్దలు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు గౌరవనీయులు సోమేష్ కుమార్ గారు, మన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, వేదిక పైన ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు, సోదరులు కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, మన పెద్దలు రాజేశం గౌడ్ గారు, మన్నించాలి మన నాగేందర్ గౌడ్ అన్న గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. ఈ నీరా గురించి ఒకసారి కాదు ఎన్నోసార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో, మాతో, అందరితో కూడా చాలా విధాలుగా పరిశీ చేసిన గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, గౌరవ సోదరులు మన యువ నాయకుడు ఆంజనేయ గౌడ్ గారు, బీసీ కమిషన్ సభ్యులు, శ్రీనివాసరాజు గారు, సెక్రటరీ గారు, కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందున్న గౌడన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటాను. సీనన్న మాట్లాడిన తర్వాత చెప్పేటందుకు ఏం మిగలేదు, మొత్తం చెప్పేసిండు. నేను చెప్దాం అనుకుంటే కూడా ఏం లేదు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. మనం ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాము, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటాము. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే, కానీ ఆల్రెడీ డెవలప్ అయిన స్కిల్ ఎంతో ఉంది తెలంగాణలో. ఆల్రెడీ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళు, కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో మరి సొంతంగానే సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు, దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని చూసుకోండి, వాళ్ళని బలోపేతం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు ఒకటి రెండు కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం ఒకసారి పునశ్చరణ కావచ్చు, చెప్పిందే చెప్పడం కావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మీతో కొన్ని వాస్తవాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 4,394 టాడీ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటే, అదే దాంతోపాటు మళ్ళీ టీఎఫ్టీలు కూడా మరొక 3,746 ఉంటే, మొత్తం ఈ వృత్తి మీద డైరెక్ట్గా ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, గీత కార్మికులు దాదాపు 2,30,000 మంది పై చిల్లుకున్నారు. వీరందరికీ సంబంధించి ఇప్పుడే పెద్దలు, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు వీరందరికీ లాభం చేకూర్చే విధంగా 2017 జీవోఎంఎస్ 53 తీసుకొచ్చి అప్పటిదాకా 50,000 ఎక్స్గ్రేషన్ను పెంచి మరిప్పటికే 5 లక్షలు చేసి 28,13,00,000 రూపాయలు నష్టపరిహారం కింద దాదాపు 495 మంది మరణించిన వారికి, 1,519 మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఉపశమనం, దానివల్ల కుటుంబానికి మొత్తానికి మొత్తంగా నిలబడిపోతుందని కాదు, తాత్కాలికంగానన్న కొంత ఉపశమనం, కొంత ఆ నష్టం జరిగిన నష్టానికి కొంత భర్తీ చేసినట్టు అవుతుందని చెప్పి అది చేయడం జరిగింది. దాంతోపాటు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇప్పుడో సర్వాయి పాపన్న చేసిన పోరాటం ఈ చెట్టు పన్ను మీద ఏదైతే ఉన్నదో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మాట అడగంగానే మాఫీ చేసి దాదాపు 16 కోట్లు, నాకు గుర్తున్నంత వరకు 16 కోట్లు అద్దె మాఫీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా పన్ను లేదు అనే కార్యక్రమాన్ని కూడా ఒక నిర్ణయం, విధానపరమైన నిర్ణయం తీసుకున్నది కూడా ముఖ్యమంత్రి గారనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లైసెన్స్ పీరియడ్ను కూడా 5 ఏళ్ళు ఉన్నదాన్ని 10 ఏళ్ళు చేసుకున్నాం. దాంతోపాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ దాదాపు 4 కోట్లు ఇప్పటికే 6 విడతల్లో పెట్టుకున్నాం, ఇంకా కూడా పెట్టుకోవాలని చెప్పి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు కలిసినా చెప్తా ఉంటారు. ఈరోజు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా
మరి ముఖ్యంగా ఇప్పుడు యాదవ్ సోదరులు ఉన్నారు, అన్నగారి నేతృత్వంలో, శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ సోదరులకు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్న విషయం మీకు తెలుసు. నేతన్నలుంటే నేతన్నల కోసం కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొని వారికి ఇబ్బంది లేకుండా వారికి భద్రత ఉండే విధంగా, అంటే వారు ఏదైనా నేస్తే వెంటనే ప్రభుత్వం కొనుక్కొచ్చే విధంగా కొత్త పద్ధతుల్లో ఆలోచించి వారికి ఉపాధికి ఇబ్బంది లేకుండా చేసింది ప్రభుత్వం. అదే రకంగా గీత కార్మికుల కోసం కూడా ఈరోజు మనం పెడుతున్నది నీరాస్తాలు ఒక 4 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు కావచ్చు దాని ఖర్చు, కానీ ఈరోజు మొత్తం గీత కార్మికులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గౌడన్నలకు అన్న చెప్పినట్టు ఒక అస్తిత్వానికి ప్రతీకగా ఆ స్టాల్ను పెట్టి భవిష్యత్తులో నీరా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రజలకు విడమరిచి చెప్పి, ఇది ఆరంభం మాత్రమే నేను అనుకుంటా ఉన్నాను, ఇది మొట్టమొదటిది మాత్రమే, దీని తర్వాత చాలా నీరా స్టాల్స్ వస్తాయి, ప్రజల్లో కూడా డిమాండ్ వస్తుంది, తప్పకుండా దానివల్ల కింద కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసం నాకుంది. ఇలా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు, ఆసక్తిగా గమనిస్తున్నారు, ఏమొస్తుంది నీరా స్టాల్తోని, ఏమొరుగుతుంది మా కార్మికులకు, మా గీతన్నలకు ఏం లాభం అవుతుందని చూస్తూ ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, ప్రజలు ఒకసారి ఆస్వాదించిన తర్వాత, ప్రజలు ఒకసారి దీనివల్ల వచ్చే లాభాలు అర్థం చేసుకున్న తర్వాత, ఆరోగ్యానికి జరిగే లాభం అర్థం చేసుకున్న తర్వాత, తప్పకుండా చాలా పాపులర్ డ్రింక్ అవుతుంది నీరా, తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టాల్స్ వస్తాయి, తద్వారా వేలాది మంది కార్మికులకు లాభం కూడా జరుగుతుందనే మనసై బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం నాకున్నది. ఇక పోయినసారి అయితే మరి నీరా తాగిపించిండు, ఈసారి మొత్తం ముఖానికి అందరం బట్టలు కట్టుకున్నాం కాబట్టి తాగిపించట్లేడు, కానీ రాష్ట్రంలోని ప్రజలందరికీ, సరే నేను అడుగుతలేను రయ్యా, నువ్వు ఆయన నిజంగానే తెచ్చు తమ్ముడు, తొందరపడ కావు, ఇక పెద్ద మనుషులు చాలా తాగిపి కాబట్టి అందరం కూడా బలంగా నమ్ముతున్నాం, తప్పకుండా దీనివల్ల గౌడ జాతికి, గీతన్నలకు లాభం అవుతుందని నమ్ముతున్నాం, తప్పకుండా ఇదే మొదటిది మాత్రమే అనుకుంటా ఉన్నాం. ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం, కరోనా సమయం ఉన్నప్పటికీ ఓన్లీ పెద్దలను మాత్రమే పిలుచుకొని పెట్టుకున్న ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సంఘాల పెద్దలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు లక్ష్మణరావు గౌడ్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు సీనన్నకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.